పోతుంది. కోట్ల కోట్ల కోట్లకు పగడలెత్తిన వారు భారతదేశంలో ఉన్నారు. కూటికి గతి లేని కడు పేదవాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఆ కోట్ల ఆస్తి దిగుమతి అయితే, ఆ కోట్ల ఆస్తి బయటకు తీసుకొచ్చి పంచితే అదండి సమసమాజం. కానీ వాళ్ళు తెస్తారా? తేరు. అలాంటిది వాళ్ళ కోట్ల డబ్బు, వాళ్ళ కోట్లాది రూపాయల ఆస్తులు పేద ప్రజలు పంచడానికి ఒకవేళ ప్రభుత్వం చట్టమే చేసిందనుకోండి, ఆ ప్రభుత్వాన్ని, ఆ గవర్నమెంట్ని, ఆ పార్టీని 5 నిమిషాల్లో పడగొట్టేస్తారు ఈ పెట్టుబడిదారులందరూ. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. భూములు ఉన్న వారందరూ మీ భూమిని వదులుకోండి అని ఒకవేళ ప్రభుత్వం చట్టమే చేసిందనుకోండి, ఆహా, నిన్న అధికారానికి పంపిస్తే నువ్వు ఇలాంటి శాసనాలు మా మీద చేస్తావా అని పెట్టుబడి వర్గాలు, డబ్బున్నవారు, కోటీశ్వరులందరూ ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేయగలరండి? చట్టం చేయటానికి కోటీశ్వరులకు భయపడి ఉన్న ప్రభుత్వాలు లేవనుకుంటున్నారా? ఈరోజు మన దేశంలో ఉన్నాయండి. వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. అలాని ప్రజల కోసం ఆలోచన లేని వారు ఉన్నారు అనుకుంటున్నారా? ఆలోచన కలిగిన వారు ఉన్నారండి. ఆలోచన కలిగి ఉండి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కేవలం సీట్లకే పరిమితమైన మంత్రులు ఉన్నారండి ఈరోజు ప్రపంచంలో. ఏం చేయగలరండి వాళ్ళు? గట్టిగా మాట్లాడితే, పేద ప్రజల వెనకేసుకొస్తే పదవి నుండి మనల్ని తొలగించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు పడిపోతున్నాయి, మరో ప్రభుత్వం నిలబడుతుంది. వచ్చే ముందు ఎన్నెన్నో మాటలు చెబుతున్నాయి ఈ పార్టీలు, వచ్చిన తర్వాత కనబడకుండా కిమ్మనకుండా ఊరుకుండిపోతున్నాయి ఈ పార్టీలు. ఎందుకో తెలుసా? కనీసం వాళ్ళకున్న ఈ కుర్చీనైనా జాగ్రత్త పెట్టుకుందామని. వీళ్ళు చేయగలరండి సమసమాజం? వీళ్ళు చేయగలరా సమసమాజం? చెయ్యలేరు. ఎవరు చేయగలరో తెలుసా? క్రైస్తవ సోదర సోదరీమణులారా, నీకున్న కష్టాన్ని, నీ చుట్టూ ఉన్న వారికి అవసరమని నీవు అనుకుంటే, నీలాగే భారతీయులందరూ అనుకుంటే, అసలు భారతదేశంలో పేదవాడు ఎక్కడుంటాడు? భారతదేశంలో కూడు గుడ్డలేని వాడు ఎక్కడుంటాడు? మీరే చెప్పండి. అందుకే ఒక మంచి మాట రాశాడు అపోస్తల కార్యములు 4:32 చూడండి. విశ్వసించిన యేసు ప్రభువుని ఎవరైతే ఆ మొదటి శతాబ్దంలో నమ్మారో, ఏక హృదయమును, ఏకాత్మ కలవారై ఉన్నారట. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అని అనుకునలేదో, చర ఆస్తి గాని, స్థిరాస్తి గాని, 100,000 ఎకరాలు భూములు గాని, భవనాలు గాని వాళ్ళవని అనుకోలేదట. యేసు ప్రభు నమ్మిన తరువాత వారికి కలిగినదంతా వారి సమిష్టిగా ఉంచుకున్నారు. అదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసును గురించి, ఆయన మాటలను గురించి చెబుతున్నారు. అప్పుడు ఏం చేశారో తెలుసా? భూములైనను, ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మేసి, ఆ డబ్బు అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. ఎందుకో తెలుసా? ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టేమన్నారు. అప్పుడు ఎవరికి కొదువ లేకుండా పోయిందట. భారతదేశంలో ఉన్న డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి, భారత ప్రజలందరూ నా సోదరులని అనుకునే వారంతా ఆ డబ్బును భారతీయులందరికీ పంచితే ఈ రాయచూరులో పేదవాడు ఉండేవాడా అండి? ఒక పల్లికి వెళ్ళి చూస్తే పల్లెలో మట్టిల్లులండి. ఆ మట్టిలు వర్షాలు వస్తే పడిపోతా ఏమన్న భయం నాకు కలిగిందండి. ఆ పేదవాళ్ళు ఆ మట్టి కొంపలలో బండరాళ్ళను కొండ నుంచి తెచ్చుకొని రాయి మీద రాయి పేర్చుకున్నారే తప్ప, రాయికి రాయికి మధ్య మట్టి పోసుకున్నారండి. సిమెంటు లేక, సిమెంటు కొనలేక ఏమండి, కొండ పోతగా వర్షాలు కురిస్తే, తుఫాను పట్టి 4-5 రోజులు వరుసగా భారీ వర్షాలు కురిస్తే, ఆ రాళ్ల మధ్యనున్న మట్టి కరిగిపోతే, ఆ రాళ్లన్నీ ఆ పేద ప్రజల మీద పడిపోతే నష్టపోయేది ఆ పేద ప్రజలేనండి. ఒక తుఫాను వస్తే చచ్చిపోయేది పేదవాళ్ళేనండి. ఒక కరువు వస్తే చచ్చిపోయేది పేదవాళ్ళేనండి. ఒక ఆపద వస్తే చచ్చిపోయేది పేదవాళ్ళేనండి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించగలిగితే, నా వాళ్ళు, నా భారతీయులు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే, తమకున్నదంతా చర ఆస్తులు, ఇళ్ళు, భూములు అన్నీ అమ్మి భారతీయులకు పంచండి, 60 ఏళ్ల 3 నాళ్ల ముచ్చట ఈ జీవితంలో ఏమి సాధిస్తాను, ఈ కోట్ల రూపాయలు ఏం చేసుకుంటాను,
నేను చస్తే ఈవేళ రేపటికి రెండో రోజు అవుతుంది. ఈ ఆస్తి ఎవరికి కావాలి? నవాబులు కనుక్కో గోల్కొండ కోటలు కట్టారండి. మొఘలులు సామ్రాజ్యవాదులు భూప్రపంచాన్ని గెలవాలని దేశాలను ఆక్రమించుకొని మహానిర్మాణాలు చేశారండి. వాళ్ళు ఉండటానికి మందిరాలు కట్టుకున్నారండి. రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారండి మన పూర్వీకులు. ఆ కోట గోడలు కనబడుతున్నాయి, పగిలిపోయిన తిరగబడిపోయిన రాళ్ళు కనబడుతున్నాయి, కుళ్ళిపోయిన కందకాలు కనబడుతున్నాయండి. ఆ రాజుల చరిత్ర చూస్తే ఆ భూగర్భంలో లేక మట్టిలో కలిసిపోయిందండి వాళ్ళ చరిత్ర. శిథిలమైపోయారు. ఆలోచించండి ప్రియులారా, ప్రపంచాన్ని జయించాలనుకునే హిట్లరు ఒక నియంతగా మారిపోయి ప్రతి రాత్రి ప్రపంచ పటం మీద నిద్రపోతూ ప్రపంచాన్ని నేను ఎప్పటికైనా జయించాలనుకొని రష్యా దేశం మీదకి దండయాత్రకు వెళితే ఆ మంచు తుఫాన్లకు తట్టుకోలేక జర్మన్ సైనికులందరూ వెనుదిరిగిపోతే బెంగతో అవమానంతో ఏం చేయాలో తెలియక వాడి తుపాకీతో వాడి కణతలో కాల్చుకొని చచ్చిపోయాడండి హిట్లర్. ఏమి సాధించాడండి ప్రపంచంలో చెప్పండి. అలెగ్జాండర్ చరిత్ర అంటున్నారు, ఈరోజు మీరు చదువుకున్నారు. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడండి గుర్రం మీద యవన యవ్వనస్తుడండి, చిన్నోడు యువకుడు. అంత చరిత్ర కలిగిన అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తి ఒక చిన్న జ్వరంతో చచ్చిపోయాడండి. ఎవరికుందండి చరిత్ర? వీళ్ళదా చరిత్ర? వీళ్ళదా మీరు చరిత్ర అనుకుంటున్నారు? కాదు, నీది చరిత్ర. ఇదిగో ఇప్పుడు చదువుకున్నాం బైబిల్లో వీళ్ళది చరిత్ర, యేసుదొక చరిత్ర. రాజును చెయ్యాలని యేసు దగ్గరికి వస్తే ఏం చేశారటండి? రాజును చెయ్యాలని, అయితే నేను రాజునైపోతాను, సింహాసనం మీద కూర్చుంటాను, ప్రజలందరినీ ఏలుతాను, ఇదే మంచి మంచి అవకాశం అని అనుకున్నాడా అండి యేసుక్రీస్తు వారు? ప్రజలను ప్రజలు రాజుగా చేయాలని యేసుక్రీస్తు దగ్గరికి రాబోతుంటే ఏం చేశాడటండి ఆయన? యోహాను సువార్త 6:15 చూడండి. వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకుని పోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. రాజును చేస్తానంటే వెళ్ళిపోతున్నాడు అయటండి ఈయన. అయ్యా నువ్వు ఎక్కడున్నావు? యూదులకు రాజును అంటున్నావు, నీ గురించిన ప్రొఫెసీ ప్రవచనాలున్నాయి, దావీదు వంశములో వచ్చిన వాడవన్నావు, యాకోబు ముద్దులోను వచ్చిన వాడవన్నావు, యూదాగోత్ర సింహాను అన్నాడు, రాజులకు రాజు అన్నావు, ఇంతకీ నీ కోట ఎక్కడ ప్రభు అని అడిగాడు ఒకడు. అదే చెప్పాను మీకు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, నాకు తలవాల్చుకోవటానికి చోటు లేదు. నా ప్రజలు నా పిల్లలు దేవుని జ్ఞానము లేక తండ్రి జ్ఞానము లేక నాశనానికి వెళ్ళిపోతున్న ఈ క్షణంలో నేను ఎలా నిద్రపోతాను? నాకెందుకు కోట? నాకెందుకు సింహాసనం? నేను ఎలా సుఖించగలను? తేనీటి విందులతో అంతఃపురాలలో ఆనందంగా ఉండవలసిన రారాజుగా సర్వలోకాన్ని సృష్టించిన యేసుక్రీస్తు మనుషులు రాజుగా చేయాలనుకుంటే రాజుగా ఉండకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటండి? ఇంత తెలివి తక్కువవాడు ప్రపంచంలో ఉంటే ఎలా బ్రతుకుతాడు అంటాం మనమైతే. ఏమండి, మనమంతా దేవుని జ్ఞానము లేక నాశనానికి పోతుంటే ఆయనకి ఎందుకండి ప్యాలెస్? ప్రతి క్రైస్తవుడు అలా ఆలోచించగలగాలి. ఈ రాయచూరులో ఉన్న ప్రతి సంఘం, ఈ రాయచూరులో ఉన్న ప్రతి కాపరి, ఈ రాయచూరులో ఉన్న ప్రతి సంఘ సభ్యుడు ఇలాగే ఆలోచించగలిగితే, మీ చరస్థిరాస్తులను దేవుని సముఖంలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడితే ఈ పట్టణాన్ని మార్చేయచ్చు మనం, దేవుని జ్ఞానంలో నడిపించవచ్చు, నిత్య జీవానికి పంపించవచ్చు, లోక జ్ఞానం నుండి తప్పించవచ్చు, ఈ పాపాల నుండి, ఈ శాపాల నుండి, ఈ మోసాల నుండి, ఈ లోకపు మాయ నుండి, ఈ లోకపు నటన నుండి వీళ్ళందరినీ మీరు కాపాడగలరు. ఆ పని చేయగలుగుతున్నారా దేవుని నమ్ముకున్నవారులారా? దేవుని నమ్ముకున్నామని చెప్పుకునేవారులారా? మీరు కూడా కూడబెడుతున్నారా ఆస్తుల్ని? ఎవరికోసం? ఎందుకు? మనకంటే కోట్ల 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 కోట్లు సంపాదించుకున్న వాళ్ళే కన్ను మూసి కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళ చరిత్ర మీకు ఒక పాఠం కావాలి, మీ చరిత్ర వాళ్ళకి పాఠం కావాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించారు. సమసమాజం అన్నది ఎలా ఉంటుందో నీ కుమారుడు యేసు చేసిన చేసి చూపించిన ప్రారంభ క్రైస్తవ సంఘ విప్లవాన్ని చూపించాను.
తండ్రి రాయచూరు పట్టణంలో ఉన్న సంఘాలన్నిటినీ చల్లగా కాపాడండి. దేవ రాయచూరు పట్టణంలో ఉన్న హైందవ సోదరులను ఇస్లాం సోదరులను కాపాడండి. ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడండి. మీ నీతి, మీ జ్ఞానము, మీ స్పష్టత, మీ న్యాయము, మీ ధర్మము, మీ మార్గము వారికి బోధిస్తున్నాను తండ్రి. మతాన్ని బోధించటం లేదు నాయన, మంచి మార్గాన్ని బోధిస్తున్నాను తండ్రి. మా దేశాన్ని కాపాడండి. మీరిచ్చిన ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న కోట్ల మంది మనుషులను కాపాడండి. నిత్యాగ్ని దండనకు క్షణ క్షణము వందలు వేలుగా జారిపోతున్నారు తండ్రి. వాళ్ళ బారిన పడకుండా విన్నవారు మీ పిల్లలు, మీ కొరకు బ్రతికి మీ ఆశయాలు పండించే ప్రియమైన పిల్లలుగా వాళ్ళు ఉంచమని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామాన్ని ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. జయశాలి కాలం గళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891-274-5745, 272-00-27, 259-7799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ voindia@theRateOfEd.net.